ప్రతి మనిషి కూడా అవినీతిగా ఉండట, దుష్టత్వంగా ఉండట దేవునికి ఇష్టం లేదు. అందువలన నీతిమంతులుగా మార్చబడాలని దేవుని యొక్క కోరిక. మరి దేవుడు నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఏం చేశారు అంటే, ప్రియులారా, 1 కొరింథీయులు 6:11 మీలో కొందరు అట్టి వారేంటిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉన్నాం, దేవునికి చెప్పింది చేయకుండా జీవిస్తూ ఉన్నాం. అటువంటిప్పుడు పిల్లారా, దేవుడు ఏం చేశారంటే, ఇక్కడ మీరు అందుకనే అట్టి వారై ఉండి అన్న మాటను ఉపయోగించారు. ప్రభు యేసు ఆయన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి, మన దేవుడు కడుగుబడాలి, దేవుని ఆత్మతో కడగబడాలి, నీళ్ళతో కడగ కాదు కడగబడేది, దేవుని ఆత్మతో కడగబడాలి. పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే, దేవుని ఆత్మతో కడుగుబడితేనే కానీ నీతిమంతులుగా తీర్చబడరు. దేవుని ఆత్మతో కడగబడకపోతే నీతిమంతులుగా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా తీర్చబడలేని పిల్లారా, ఈ దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని ఆత్మ పొందిన వారు ఏం చేస్తారు, వారి కార్యక్రమాలు ఎలా ఉంటాయి, వారి ఆలోచనలు ఎట్లా ఉంటాయి, వారి మాటలు ఎట్లా ఉంటాయి, ఇక్కడ వివరించబడింది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనము విశ్లేషించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత 1 కొరింథీయులు 2:12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఇచ్చే ఏముంది, దేవుడికి ఇచ్చిన తెలుసుకోవాలంటే దేవుడు మనకి ఏమిస్తున్నాడో, దేవుడు మనకి ఏం చేస్తున్నారో, దేవుడు మనకి ఏ విధంగా చూస్తున్నారో, దేవుడు మనకి ఏ విధంగా ఆయన మన పనులను సమర్థవంతంగా మనం చేయగలుగుతున్నామో, మరి అవి తెలుసుకోవాలంటే పిల్లరా దేవుని ఆత్మ కావాలి. మరి ఉదాహరణకి ఉద్యోగం చేసేవాడు ఉన్నాడు, ఎవరైనా సరే బ్యాంకులో చేసేవాడు ఉన్నాడు కాసేపు, వాడు అంటాడు జన్మ మామూలుగా ఏమని అంటే, పిల్లరా నాకు బ్యాంకు నన్ను పోషిస్తుంది అంటారు. మరి వ్యవసాయం చేసేవాళ్ళు నా పొలము నన్ను పోషిస్తుంది అంటారు. అట్లాగే వ్యాపారస్తులు అంటారు వ్యాపారం నన్ను పోషిస్తుంది అని అంటారు. అట్లాగే అనేకమైన వృత్తుల వారు ఆ వృత్తులను పోషిస్తుంది అని అంటారు. కానీ అది దేవుని ఆత్మ లేకపోతే ఆ విధంగా అంటారు పిల్లారా. దేవుని ఆత్మ ఉంటే మనము దేవుడు మనకి ఎన్ని కూడా సమకూరుస్తున్నారని మనం గ్రహించగలం పిల్లారా. మరి దేవుడు మనకి ఇచ్చేవి కూడా, ఓ ప్రేమ ఉంది దేవుడు మనకి ఇచ్చేవే, విశ్వాసం ఉంది దేవుడు మనకి ఇచ్చేదే, మరి పశ్చాత్తాపం ఉంది దేవుడు ఇచ్చేది ఇచ్చేది, కానీ పశ్చాత్తాపం మనకు రాదు. ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చేవి. ఇవి ఎట్లా తెలుస్తుంది, పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ మనకు తెలుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం చెప్తున్నారండి, యెహెజ్కేల్ 39:29 అప్పుడు ఇశ్రాయేలు మీద నేను
నా ఆత్మను కుమ్మరించేదను కనుక నేను వారికి పరాముఖుడై ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవాకు. పరాముఖుడై అంటే ఎడబాయకుండా ఉంటారు అన్నమాట. ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనకు వస్తుందో, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనం పొందుతామో, దేవునికి మనకి ఎప్పుడు కూడా పరస్పర సహకారము. దేవుడు మనకి ఎడబాయకుండా దూరం కాకుండా ఆయన మన ఎడ ఉంటాడు. పిల్లారా, దేవుడు ఎడబాయకుండా ఉంటే పిల్లారా ఈ లోకంలో మనకు ఏది కొదవ ఉండదు, ఏది తక్కువ ఉండదు. దేవుడు మనకు తోడు కావాలి. మన తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన యేసయ్య, మన సృష్టించిన యేసయ్య, సమస్తాన్ని నిర్మించిన యేసయ్య మనం తోడుంటే కానీ ఈ లోకంలో మనము దేవునికి పరాముఖుడై ఉండలేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బిడ్డారా, దేవుడు మనకు దగ్గరగా ఉండాలంటే పరిశుద్ధాత్మ కావాలి. అట్లాగే బిడ్డారా మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. ఎట్లాగా విడిగా మనం దేవుని సాక్షిగా ఉండలేము, మనాత్మకంగా దేవునికి సాక్షిగా చెప్పలేము, ఆయన చేసిన మేలును చెప్పలేము, ఆయన చేసిన కార్యాలను చెప్పలేము, ఆయన చేసిన సమస్తము మనకు చేసినవన్నీ కూడా మనం చెప్పలేము. ఎందుకని ఎందుకని దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ లేకపోవటమే. అదే ప్రియులారా ఇక్కడ అపొస్తల కార్యము 1:28 శ్రమిస్తూ ఉన్నారు. ఏమని అంటే ప్రియులారా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటే మనం ఈ లోకంలో దేవునికి యేసు ప్రభువారికి సాక్షిగా జీవించగలం. పరిశుద్ధాత్మ లేకపోతే మనం సాక్షిగా ఉండలేము. ఉదాహరణకి పేతురు ఉన్నారు, యేసు ప్రభువారు నీ పట్టుకున్నప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయారు, పేతురు పారిపోయాడు, అందరూ పారిపోయారు. ఎందుకని ఎందుకని పేతురు అన్నాడు, నీవు చచ్చిపోవలసి వచ్చినా నేను నీతో కూడా మరణిస్తాను అని. పేతురు ఎందుకని పారిపోయాడు, పారిపోయి ఏమన్నాడు, ఆ యేసయ్య ఎవరో నేను తెలియదు, యేసయ్య ఎవరో నాకు తెలియదు, యేసయ్య ఎవరన్నా తెలియదని 3 సార్లు బొక్కాడు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ లేక యేసు ప్రభుతో తిరిగారు, యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని చూశారు, అన్ని చూసి మరి దేవుణ్ణి నేను ఎదుగుదల వంకారు. దానికి కారణం ఏంటి బిడ్డారా, ఇంకా వాళ్ళ పరిశుద్ధాత్మ పొందాల. అప్పటికీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత బిడ్డారా వారు దేవుని కోసం మరణించారు. బిడ్డారా దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధాత్మ ఉంటేనే దేవునికి సాక్షులుగా ఉండగలం, దేవుని కోసం మనం ఏమేమి చేయగలం, ఆయన చెప్పిన మాట నెరవేర్చగలం. కాబట్టి పరిశుద్ధాత్మ ఉండాలి బిడ్డారా. తర్వాత మరి హగ్గయి 2:5 ఏం చెప్తున్నారంటే, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోనండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడపడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు దేవుడు ఒక అభయం ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు, ఎవరు మీరు భయపడకండి, దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ మీ మధ్య ఉన్నది. కాబట్టి బిడ్డారా మన మధ్య దేవుని యొక్క ఆత్మ ఉన్నంత కాలము
భయపడేది లేదు. దేనికి భయపడం? కరువుకు భయపడం, కరువు కాటకాలకు భయపడం, రోగాలకు భయపడం, వ్యాధులకు భయపడం, కష్టాలకు భయపడం, నష్టాలకు భయపడం, దేనికి భయపడం? ఎందుకయ్యా? పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నది కనుక ధైర్యం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. తర్వాత రోమ 8:9 దేవుని ఆత్మ మీలో నివసించున్న పక్షమున మీరు ఆత్మ స్వభావం కలవారే కాని శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ కలవారైతే మీరు ఆత్మ స్వభావం కలవారే అని బైబిల్ బోధిస్తూ ఉంది. శరీర స్వభావం కలవారు కాదు. ఆత్మ లేనప్పుడు శరీర స్వభావం, శరీర కార్యముల గురించి మనం ఆతృత పడుతుంటాం, ఇష్టపడుతుంటాం. ఎప్పుడు? ఆత్మ లేనప్పుడు, పరిశుద్ధాత్మ లేనప్పుడు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు శరీర కార్యాలని లెక్క చేయం, శరీర కార్యం వైపు మొగ్గు చూపం, శరీర కార్యాల వైపు తొందరపడి చేయం. ఎందుకంటే మనం ఆత్మ సంబంధులము. ఆత్మ సంబంధం ఎట్లా అయ్యాము? పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మను పొందాం కాబట్టి, పరిశుద్ధాత్మను చేర్చుకున్నాం కాబట్టి మనము ఆత్మ స్వభావులము. మరి దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. నువ్వు దేవుని వాడువా, ప్రభువాడువా, యేసయ్య వాడువా, యేసయ్య కలిగిన వాడువా? పరిశుద్ధాత్మ ఖచ్చితంగా పొందాలి. విన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ పొందాలి ప్రియులారా. పరిశుద్ధాత్మ ఉంటేనే ప్రియులారా మనము దేవుని వారసులము. తర్వాత ఇంకేం చెప్తున్నారు చివరిగా రోమ 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడలేరు వారందరూ దేవుని కుమారులే ఉన్నారు. హల్లెలూయా ప్రార్థిస్తున్నాడు. దేవుని ఆత్మను పొందిన వారికి దేవుడు మరి గొప్ప వరాలను ఇస్తున్నారు. ఏంటయ్యా వరము? ఏంటా వరము? దేవుని ఆత్మ పొందిన ప్రతి ఒక్కడు కూడా దేవుని కుమారుడే. హల్లెలూయా ప్రార్థిస్తున్నాడు. దేవుని ఆత్మ కలవాడు దేవుని కుమారుడు. ఎక్కడ ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతం వాడైనా, ఎట్టి వాడైనా, ఎవరైనా దేవుని ఆత్మ పొందితే ప్రియులారా వాడు దేవుని కుమారుడే. హల్లెలూయా ప్రార్థిస్తున్నాడు. మరి దేవుని కుమారుడుగా ఉండాలనుకుంటున్నారా లేక భూ సంబంధిగా శరీర సంబంధంలో ఉండాలనుకుంటున్నారా? దేవుని కుమారుడుగా, సృష్టికర్త అయిన దేవుని కుమారుడుగా, సమస్త సృష్టిని నిర్మించిన దేవుని కుమారుడుగా ఉండాలంటే దేవుని ఆత్మ పొందాలి ప్రియులారా. హల్లెలూయా ప్రార్థిస్తున్నాడు. రోమ 8:11 మృతుల నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన యెడల చూసారండి, మనం చనిపోయి ఉన్నాం. ఎట్లా చనిపోయి ఉన్నాం? ఎట్లా చనిపోయి ఉన్నాం? శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవంతో పాపం చేసినవే అటువంటి అవయవములు, చనిపోయిన అవయవములు. మరలా జీవించాలంటే, మరలా జీవించాలంటే, మరలా బ్రతకాలంటే దేవుని ఆత్మ కావాలి పిల్లారా. దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు, ప్రభు యొక్క ఆత్మ ఉన్నప్పుడు, యేసయ్య ఆత్మ ఉన్నప్పుడు, దేవాదేవుని ఆత్మ ఉన్నప్పుడు పిల్లారా మనము సజీవులమే.
మనం జీవించి ఉన్న వారమే, మృతులము కాము, సజీవమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బిడ్డలారా, ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ వల్లనే మనము దేవుని దగ్గరకు నడిపించబడుతున్నాం. అందుకని యేసుప్రభు వెళ్తూ వెళ్తూ అంటాడు, నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్ళాలంటే ఆదరణకర్త మీ దగ్గరకు రాడు అని యేసయ్య చెప్తూ ఉంటారు. పిల్లలు, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పంపించున్నారు. ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే కావాలని పరిశుద్ధాత్మ కోరుకుంటారో, వారికి పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అదే కాకుండా యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి జీవజల నదులు పొంగి పారుతాయి. ఎందుకంటే ప్రియులారా, జీవజల నదులని పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాల పందనం వస్తుంది స్తోత్రం. ప్రభు పరిశుద్ధుల మీ పందనం, పరిశుద్ధుల మీకు స్తోత్రం. ప్రభు ఇక మీ పరిశుద్ధ ఆత్మశక్తిని ప్రభు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి ప్రభు దయచేయండి. అడిగిన ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభు మీ చిత్తానుసారం దయచేయండి. సమస్తం మీ చిత్తానుసారం నడిపించుకోండి. ప్రభు యొక్క ప్రార్థన యేసు ప్రభు దివ్యనామమున బ్రతనాడుకుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం నామకే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.